తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. నల్లాని రేగన్ల ఎర్రాని మల్లెలు నెట్టు రోసుకున్న నేల. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు. ఉయ్యాలలు కావు, జంపాలలు కావు, ఉద్యమాల ఉగ్గు భూవల్ని పెట్టావు. ఎండిన కుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల, త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు. ఉద్యమం ఏనాడు ఓడిపోమన్నావు, రాజకీయాలను కూలవేయమన్నావు. ఎర్ర జెండా నెత్తి దొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు. తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా వెలిశాల. గద్దరన్నని, నలిగంటి శరద్ని మిత్రుడు, నేను లాస్ట్ టైం కలిసినప్పుడు నా పుస్తకానికి ముందు మాట కోసం అన్నను కలిసినప్పుడు అన్న మాతోని ఒక 3.5 గంటలు మాట్లాడిండు. ఆ 3.5 గంటలలో ఆయన ఒక 30 ఏళ్ళ జీవితాన్ని ఆయన పక్కన కూర్చోవడం వల్ల 30 ఏళ్ళ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు చెప్పిండు, ముఖ్యమైన కష్టాలు చెప్పిండు. విన్నప్పుడు అనిపించింది, గద్దరన్నను కలవక తెలిసిన 4 ముచ్చట్లను రాసి అర్థమైన 4 బాణీలను ఎప్పటికీ రిపీట్ చేసి జనాలకు వినబెట్టి ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాం, ఎంత జీవితాన్ని ఛేదించిండైనా, ఎంత పెద్ద సమాజాన్ని ఎదిరించిండైనా, ఎలాంటి బావుటాలు ఎత్తిండు గద్దరన్న. ఆయన అనుభవం విన్న తర్వాత అనిపించింది, అవకాశం దొరికితే పెద్దోళ్ళు ఎక్కడ కలిసినా కొంచెం మాట్లాడు తగ్గించి వాళ్ళు చెప్పేది వినాలనిపించింది. అట్లా గద్దరన్నతో సెకండ్ సెషన్ ఉండే మాకు ఒక కాఫీ హౌస్ పెట్టండి రా మీరంతా. నాకు ఆ కోరిక ఉండే, పెట్టలేకపోయినా నేను. నువ్వు మిట్టపల్లి నువ్వు తలుసుకుంటే అవుతుందిరా ఈ తరంలో నీతోని. నీ వెనక పిల్లలందరూ ఉంటారు, మీ జనరేషన్ వాళ్ళంతా. మీరు కొద్దిగా అటో ఇటో సంపాదిస్తారా, మా లెక్క కాదు. మీరు కొంచెం అంతా ఒక యూనిటీగా ఉండి ఒక కాఫీ హౌస్ పెట్టండి, అక్కడ కవులందరు కలవండి, కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా, దానివల్ల ఎక్కువ పట్టు వస్తుంది, సమాజం మీద మీకు ఇంకా కనువిప్పు కలుగుతూ ఉంటుంది. ఒకరినొకరు కలుస్తూ ఉంటే మనకు కలుసుకోవడం అనేది లేదు అని చెప్పిండు. ఇలా ఇంతమంది పెద్దలు కలిసినప్పుడు గంటా చక్రపాణి అన్న 3 నిమిషాలకు కుదించినప్పుడు అన్న సమయాన్ని చాలా బాధ అనిపించింది. నేను మాట్లాడకున్నా పర్వాలేదని చెప్పామనుకున్నా, కానీ నేను చెప్పకపోతే ఈ సబ్జెక్టు ఎవరు చెప్పరు. పెద్దలు ఎక్కడుంటే అక్కడ వినడం అనేది అలవాటు చేసుకోవాలనిపించింది గద్దరన్నను లాస్ట్ టైం కలిసిన తర్వాత. అందుకే గోరేటి వెంకన్న వెళ్ళిపోతానంటే ఆపి ఇంకో 10 నిమిషాలు గోరేటి వెంకన్న చేత మాట్లాడలేదు. అందుకే ఆ అనుభవం ఉట్టిగానే రాదు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళలో పాఠకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నాకు తెలిసి ఒక తల్లి తండ్రి 2 నుంచి 10 మందికి జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ భూమి మీద గద్దరన్నలాగా తాను బతికుండి వేల మందిని భూమి మీద కనిపించిన ఏకైక కవి, ఏకైక గాయకుడు ఒక గద్దరన్న ఒక్కడే. ఈ తెలుగు రాష్ట్రంలో వినబడుతున్న శబ్దాన్నంతా తన ఒంటి నిండా తన రక్తంలో నింపుకొని పీడిత పక్షాల వైపు ప్రభుత్వాలను వ్యతిరేకించి విపరీతమైన పోరాటాలు చేసినోడు ఒక్కడే. ఆ ఒక్కడే ఆదర్శం. ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఈ వేదిక మీద సమయం లేదు కాబట్టి ఆయన మాకు చెప్పిన చాలా విషయాలను చెప్పాలి, మాట్లాడాలి, కానీ ఇక్కడ సమయం కుదరదు కాబట్టి నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాధ్యక్షులు రవి అన్నకు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.